ఈ రోజున ఇదే తిరుపతి నుంచి ఒక సంకల్పం ఇద్దాం అందరం వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలని కోరుకుందాం మనందరం ఆ దశ దిశ ఏంటి వేల కోట్ల తోటి ఓట్లుకొనే రాజకీయ విధానం పోవాలి స్వచ్ఛమైన రాజకీయ నాయకులు రావాలి 40 సంవత్సరాలు ఐఏఎస్ అధికారినిగా పనిచేసి చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేసి రాయచూడ్లో మేడం రత్నప్రభ గారు రాయచూడ్లో కర్ణాటకలో రాయచూడ్లో పనిచేస్తే ఆవిడ ఫోటోల్ని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా తెలుసు నాకు విశిష్టమైన ఐఏఎస్ అధికారుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ వారి కుటుంబం మీకు తెలుసో తెలియదో చాలా మంది తెలియకపోవచ్చు ఇక్కడ ఐఏఎస్ శంకరన్ ఐఏఎస్ గారిని ఒక చాలా గొప్ప వ్యక్తులు ఒక ఆయన ఉండేవారు ఆయన కాలం చేశారు మానవ హక్కుల కోసం పాటుపడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తితోటి చాలా సన్నిహితంగా మెలిగిన కుటుంబం రత్నప్రభ గారి కుటుంబం ఆవిడ ఐటీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉంది అంటే బలమైన ఇంకా బలంగా మనకి హైదరాబాద్ తో పోటీ పడుతున్నాం అంటే దానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది మాత్రం ఐటీ ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభ గారు అవసరం మనం మర్చిపో ఈ రోజున రాజకీయాలకు ఎవరైనా రావచ్చు నేను దానేం కాదంట్ల వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి రా తప్ప ఉప్ప నేను చెప్పట్లా కానీ అర్హత ఎవరికి ఉందో తిరుపతి పార్లమెంట్ కి అర్హత ఎవరికి ఉంది ఎవరు బలంగా దీని ఈ తిరుపతి అభివృద్ధిని చేయగలరు సపోజ్ ఉదాహరణకి ఇక్కడ వైసీపీ ఎంపీ ఇక్కడ గెలిస్తే ఢిల్లీకి వెళ్ళి ఏం చేయగలడు మీరు ఆలోచించండి ఏం మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేరు చెప్తాను ఆయన గెలిచిన ఆయన గొంతు ఉండదు ఆయనకి ఆయన గొంతు ఉండదు ఆయనకి ఎవరు ఇద్దరు ముగ్గురు కంట్రోల్ చేస్తారు మొత్తం పార్టీని కానీ రత్నప్రభ గారు గెలిస్తే మనందరం కష్టపడి గెలిపిస్తే మన సమస్యల్ని చెప్పుకోవచ్చు బలంగా చెప్పుకోవచ్చు మనం పోనీ వైసీపీ అభ్యర్థి ఏదైనా మాట్లాడదామని అనుకోవడానికి కూడా ధైర్యం లేదు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు 151 మంది సభ్యులుండి ఎమ్మెల్యేలుండి 22 మంది పార్లమెంట్ సభ్యులుండి ఇంత బలమైన సత్తా ఉండి కూడా వీళ్ళకి ఏం చేశారు అంటే 6 నెలలు కర్రసాము చేసి మూలన ముసలమని కొట్టారండి ఎవడో ఒకడు అలాగా 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది పార్లమెంట్ సభ్యులుంటే కూర్చొని కూర్చొని రోడ్డు మీద వెళ్ళే జనాల్ని మా చిన్న పిల్లల్ని వాళ్ళని కూర్చొని మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం మిమ్మల్ని చావు కొడతాం మీకు రేషన్ కార్డులు ఇవ్వం మీకు ఓట్లేస్తే మీకు రేషన్ కార్డులు ఇవ్వం మీకు కొండపైన మీరు మీ కొట్లు పెట్టుకుని మీ కొట్లు తీసేస్తాం మీ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెడతాం ఇవే బెదిరింపులు సామాన్యుల మీద మీ ప్రతాపం దమ్ముంటే పవన్ కళ్యాణ్ చూపించండి తెలుసుకుంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నా నా మీద రండి మీరు గొడవ రాస్తారండి నేను సిద్ధం మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో సై నేను దానికి సిద్ధం రండి నేను అధికారం బదలాయింపు జరగాలి నాకు నిజంగా ముఖ్యమంత్రి స్థానం ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు వీటి గురించి నేను ఆలోచించలేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు ఆ ఏడుకొండల వాడి సాక్షిగా గుండెల సాక్షిగా చెప్తున్నాను నేను ఎప్పుడు అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు నేను చాలా చిన్న వయసులో బాలాజీ కాలనీలో యోగిని రాజరాజేశ్వరి దేవి గారి శక్తిపాతం ద్వారా యోగ దీక్షిస్తే అదే చాలు అదే మొహం అదే గొప్పదనుకున్నామని నటుడు అయ్యాను మీ అభిమానం సంపాదించాను ఈ రోజు పొలిటికల్ పార్టీ పెట్టాను మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను అంతకుమించి నాకు వేరే పెద్ద పదవి నాకేం అవసరం లేదు మీ గుండెలో ఉన్న పదవి నాకు చాలా అత్యంత అద్భుతమైనది ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మీకు సేవ చేసుకునే భాగ్యానికి అది నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలం ఖచ్చితంగా చేయగలం కాకపోతే దానికోసం అరువులు చాచే వ్యక్తిని కాదు వచ్చిందా సంతోషం రాలేదా సంతోషం కానీ నేను మటుకు మీకోసం నా కడ శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తుంటాను
ముఖ్యంగా ఇందాక మాట్లాడుతూ అధికారం బదలాయింపు గురించి మాట్లాడా నేను సినిమాలోకి రాకముందు నుంచి మీ అందరికీ తెలుసో లేదు హైదరాబాద్ లో ఉండేటప్పుడు కూడా ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో ఏ వర్గాలైతే ఇంకా మాకు భిక్ష పెట్టు అనే స్థాయిలోనే ఉన్నాయో అలాంటి అణగారిన వర్గాలకు అండగా ఉండాలి నేను గుంతు నవ్వాల వాళ్ళకు అనుకునేవాడిని దాంట్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి దళిత కులాలు ఉన్నాయి వెనకబడిన సంచార జాతులు ఉన్నాయి బలిజ కులాలు ఉన్నాయి వెనకబడ్డ ముస్లిం కుల ముస్లిం మైనారిటీ కుల మైనారిటీ వర్గాలు ఉన్నాయి పేదరికానికి పుట్టిందే అగ్రకులంలో కానీ మొత్తం అడుగడుగున పేదరికం ఉండే బ్రాహ్మణ సమాజం వైశ్యులు అనేక మిగతా అగ్రకులాలన్నింటిలో పేదలు వీళ్ళందరికీ వాళ్ళ సామాన్యులు వారికి గుంతవ్వాలనుకునేవాడిని మీరు చూస్తే నేను ఏ రోజు కూడా నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు నేను కోట్లు తీసుకుని నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు ఎందుకు చేయలేదో కూడా చెప్తాను నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి అంటే మా ప్రజలకు ఉంటాను తప్ప నేను ప్రోడక్ట్లకు అయితే ఉండను నేను అనుకున్నాను ఎందుకు చేయలేదు వాళ్ళకి డబ్బు పోగొట్టుకున్నా నాకు తెలుసు అది జ్ఞానం లేక కాదు జ్ఞానం ఉండి నేను పోగొట్టుకున్నా నాకు అవసరం లేదు నేను నిలబడాల్సింది మా ప్రజలకి నిలబడాలి తప్ప ఎక్కడ కంపెనీ ప్రోడక్ట్లకు కాదు నేను నిలబడతాను నా దేశానికి నిలబడతాను సమాజానికి నిలబడతాను ఈ విలువలతో ఉండే రాజకీయ నాయకులు చాలా కష్టం ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి నాకు అనుకుంటాను అసలు నువ్వు ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి ఇంత అవినీతి భయంతో నిండిపోయిన రాజకీయాల్లో నువ్వు వచ్చి ఏం సాధిస్తావు అంటే నేనేం సాధించకపోవచ్చు కానీ భావి తరాలకి పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు వచ్చి ఒక ప్రయత్నం అయితే చేస్తాడయ్యా అనిపించుకుంటే నా జీవితం ధన్యం ఏం కావాలి నాకు ఎన్ని వేల కోట్లు తింటావు ఎన్ని వేల ఎకరాలు కావాలి మనిషి బతకడానికి చచ్చిపోతే నీకు ఆరుడుగులు గొయ్య తప్ప ఇంకేం కావాలి నీకు ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఇంత ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే నా లాండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో స్వయాన ముఖ్యమంత్రి గారి చిన్నాయన వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురైతే 2018లో ఈ రోజుకి దిక్కు లేదు ఎవరు చంపారో తెలీదు 100కి పైగా ఐపీఎస్లు ఉన్నారు 100కి పైగా ఐపీఎస్లు నిన్న తిరుపతిలో పవన్ నాయుడు గారి టీడీపీ మరియు బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని మనందరం కూడా వినోదభరితంగా తిలకించాం కేవలం తిరుపతి ప్రజలే కాదు భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా నలుమూలల తెలుగు ఛానళ్ళు ఎన్ని వస్తే అన్ని చోట్ల కూడా పవన్ నాయుడు గారి టీడీపీ మరియు బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని మనందరం కూడా చక్కగా వినోదాన్ని అందించారు ఆయన కాల్ షీట్లకు ఆయన న్యాయం చేసి వెళ్ళారు తప్పులేదు ఆయన మాట్లాడతాడు చివరికి పవన్ నాయుడు గారు ఎట్ట తయారైపోయాయంటే ఆయన ఒక అద్దె మైకు లాగా తయారైపోయాడు అద్దె మైకు అంటే పవన్ నాయుడు గారు అద్దె మైకు లాగా ఎందుకు అయిపోయాయంటే మనం సౌండ్ సిస్టమ్ అద్దెకి తెచ్చుకుంటాం మైకులు ఎవరు మైక్ తెచ్చుకుంటే అద్దె కట్టి ఆ మైక్లో ఎవరు ఏది మాట్లాడితే అది మైట్కి వినపడతా ఉంటుంది వినపడిస్తుంది అద్దె మైక్కి పవన్ నాయుడికి తేడా లేదు మనం ఆ శ్యామ్యానా కంపెనీలో డబ్బులు కట్టి మైక్ అద్దెకి తెచ్చి పెట్టుకుంటే వాళ్ళు మైక్ డబ్బులు కడితే మైక్ పెడతారు ఏ నాయకుడు ఏ పార్టీ అదే మైక్లో ఏ పార్టీ నాయకుడు మాట్లాడితే ఆ మాట బయటికి వెళ్తూ ఉంటుంది మైక్ పని అది మైక్ ఉద్యోగం అది ఈయన కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్దె మైక్ లాగా ఈ అద్దె నాయుడు గారు పవన్ నాయుడు గారు అద్దె మైకు నాయుడు అయిపోయాడు ఆయన మాట్లాడతాడు
తిరుపతి ఓటర్ల దగ్గరికి ఏ వైపీసీ వైసీపీ నాయకుడు వచ్చినా నిలదీయండి మాట్లాడతాడు. తిరుపతి వాళ్ళు ఏమన్నారు, అసలు నిలదీయాల్సింది ఈయన కదరా బాబు, మనం వైసీపీ వాళ్ళని నిలదీయమంటాడు ఏంటని. ఎందుకు నిలదీయాలంటున్నారు, 2014 లో పెద్ద పెద్ద ర్యాంకులు వేసుకుంటూ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని పెద్ద పెద్ద గారిచావు, మోడీని తీసుకురమ్మన్నావు. అసలు మోడీ అని ఆయన ఈ భారతదేశానికి ఉద్ధరిస్తాకు వచ్చాడు, కమలం గుర్తుకు ఓటేయమని చెప్పి అడిగావు. ఒక 10 రోజులు పోయిన తర్వాత చంద్రబాబు నువ్వు కలిసి ఒక ఇంట్లో మాట్లాడుకున్నారు, మీ ఇంట్లో గదిలో ఎవడో లేకుండా తలుపులేసి మాట్లాడుకుని బయటకు వచ్చి ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని సైకిల్ కూడా ఓటేయమని చెప్పావు. అయిపోయినాయి 2019 ఎలక్షన్లు వచ్చినాయి. 19 ఎలక్షన్లకు వచ్చేప్పటికి ఏమైంది, ఆ ఎలక్షన్ల ముందు ఉత్తరాది బీజేపీ పాసిపోయిన లడ్లు ఇచ్చింది, దక్షిణాది వాళ్ళు అంటే చులకన బీజేపీకి మోడీకి చులకన, మన లెక్క చేయరు మనకు దోహం చేస్తారు దక్షిణాది బీజేపీ పార్టీ, పెద్ద పెద్ద ర్యాంకులు వేసుకుంటూ మాట్లాడావు. మరి ఆ పాచిపోయిన లడ్లు ఆబగా ఆ ఉరావురు మంట తినేస్తున్నావు, ఏమైంది మన పాచిపోయిన బాగా శుభ్రంగా మళ్ళీ బాగు చేసి తినేస్తున్నావా? ఆ ఎలక్షన్లో ఏం చెప్పావు, నాకు కమ్యూనిస్ట్ చిన్నప్పటి నుంచి ఎర్రజెండా, అసలు మామూలుగా మా ఇంట్లో అన్ని చిన్నపిల్లోడిని పాకుతాకి వదులుతారు, చిన్నప్పుడు అన్నప్రాసన అప్పుడు నేను వదిలితే కంకి కొడవలి కత్తి సుత్తి పట్టుకున్నా అని మా అమ్మ చెప్పిందని చెప్పి చెప్పావు. ఎవరన్నా పెన్ను పుస్తకము డబ్బులు ఇవన్నీ పెడతారు, కానీ నేను కంకి కొడవలి కత్తి సుత్తి ఎర్రజెండా పట్టుకున్నానని మా అమ్మ నాన్న చెప్పారని చెప్పి చెప్పావు. అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ భావజాలంలోని నాకని చెప్పి మాట్లాడావు, కత్తి సుత్తి కోటేయండి కంకి కొడవలు కోటేయండి. మళ్ళీ ఆవిడ పాపం మాయావతి గారిని ఒక ఆయన్ని ఆవిడని ఒక ఆమె తీసుకొచ్చావు, కాళ్ళకి నమస్కారం పెట్టి కాబోయే ప్రధానమంత్రి ఇవిడని చెప్పి మాట్లాడావు. ఆ కాబోయే ప్రధానమంత్రి పాపం అమాయకురాలు మాయావతి గారు ఏమైపోయింది, మనం పాకుతూ అన్నప్రసన్నకి మీ అమ్మగారు నాన్నగారు చెప్పినట్టుగా పాకుతూ వెళ్ళి మనం కత్తి సుత్తి కంకి కొడవలు ఎర్రజెండా పట్టుకున్నాం కదా, వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళకు ఓటేమన్నం అయిపోయింది. మళ్ళీ వెంటనే ఇప్పుడు మోడీ గారు కోటేయండి కమలం పువ్వు కోటేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు నిలదీయాలి, ఏరాబాబు 2014లోనేమో కమలానికి సైకిల్ కోటేయమన్నావు, 2019లోనేమో కత్తి సుత్తికి కంకి కొడలకి ఏనుక్కి గ్లాసుకి ఓటేయమన్నావు, మళ్ళీ వచ్చి పువ్వుకే ఓటేయమంటున్నావు, అసలు ఎవరిని ఎవరు నిలదీయాలి, నిన్ను కదా నిలదీయాల్సింది బాబు అని చెప్పని తిరుపతిలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది మనకు వినపడవు, ఎందుకంటే అసలు ఎవరి దగ్గర ఆగం మాట్లాడడం, ఎవరితో మాట్లాడడం, కొండ మీద ఎంకన్న గురించి ఎంకన్న స్వామి గురించి మాట్లాడుతున్నావు. 2019 ఎన్నికల్లో పచ్చిగా నిర్లజ్జగా పవన్ నాయుడు గారు మీ నోటితో ఏం మాట్లాడారు, చెప్పులు వేసుకుని ఏడు కొండల వాడిని అవమానం చేసినటువంటి జగన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, ఇది శాసనం అని తమరి పాచిపోయిన నోటితో కదా మాట్లాడింది. మరి వెంకన్నస్వామి ఇన్ని ఎందుకు సీఎం చేశాడు, నిన్ను 2 చోట్ల ఎందుకు గుండు కొట్టించారు ఏంటండి, కాగా పరిటాలాలు కాదు అంటే భీమవరం వాళ్ళును ఇళ్ళు మేమనేది మన వైజాగ్ గాజువాక వాళ్ళు వాళ్ళు పరిటాల నేను అలా మీరు అంటారు నేను. ఇప్పుడు వెంకన్నస్వామి ఎవరికి శిక్ష వేశాడు, ఎవరికి శాసనం చేశాడు, తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగితే దేవుణ్ణి కుసంస్కారంతో అడ్డగోలుగా దిక్కుమాలిన తనంతో రాజకీయాల్లో లాగితే ఇదే దేవుడు చేస్తేది చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకెళ్ళాడని చెప్పని ఎవడు చెప్పాడు నీకు, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే ఎన్నికల్లో దేవుడు ఏం శాసించాడు, ఎవరిని శాసించాడు దేవుడు, నిన్ను చంద్రబాబు నాయుడిని శాసించాడు. 153 గుళ్ళు బదలు కొట్టారని చెప్తున్నారు. బెజవాడ నడి బజారుల్లో ఆలయాలని విగ్రహాలని ప్రభుత్వ ప్రొక్లైన్లతో ధ్వంసం చేస్తే ఒక్క మాట్లాడినటువంటి మీరు పవన్ నాయుడు గారు
అసత్యాలు మాట్లాడతావా, 120 గుళ్ళో 150 గుళ్ళో పడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పని. పైన దేవుడున్నాడు, నువ్వు ఎన్ని అసత్యాలు మాట్లాడితే అంత శాస్తి జరుగుతుంది అనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయుడు గారు. ఇంకా మనకి కళ్ళు తెరిచే పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ అయ్యింది, ఇక్కడ కాల్ షీట్ ఇచ్చారు మీరు, ఒకే టికెట్ మీద రెండు సినిమాల్లాగా ఒకే అంటే ఒకటే మీటింగు రెండు కాల్ షీట్లు. టీడీపీకి కాల్ చంద్రబాబుకి కాల్ షీటు, బీజేపీకి కాల్ షీటు. సరాసరి ప్రత్యేకమైన విమానం పెట్టారు, దిగావు వచ్చావు బల్లెక్కావు మాట్లాడావు తిట్టావు జగన్మోహన్ రెడ్డి గారు నిలిపోయావు. తిరుపతి వచ్చి వెంకన్న స్వామి గుర్తు రాలేదా? పైకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోక్కర్లేదా? దేవుడు గుర్తుకు రాడు, కానీ కొండ మీద బ్యాగులు అమ్ముకునేవాళ్ళు, కొండ కింద నుంచి కొండ మీదకి ట్యాక్సీ తోళ్ళే వాళ్ళని మాత్రం బెదిరిస్తున్నారని చెప్పని ఒక తప్పుడు మాట మాట్లాడేసి వెళ్ళిపోతావు. నువ్వెవరితో మాట్లాడావు? ఏ ట్యాక్సీ అతనితో మాట్లాడావు? ఏ ట్యాక్సీ కార్మికుడితో నువ్వు మాట్లాడావు విమానం దిగిన తర్వాత? అసలు నీ దగ్గరికి రానిచ్చే పరిస్థితి ఉంది ప్రజల్ని? నీ చుట్టూ నల్ల డ్రస్సులు వేసుకున్న వాళ్ళు ఒక్క తనుదంతే వెళ్ళి కాలో చేయి ఇరిగి మూలపడేసే పరిస్థితి. పోనీ కొండ మీద ఎక్కి షాపులో తను మాట్లాడేవా? ఎవరన్నా ఎవరు బెదిరించారు నిన్నని చెప్పని? ఇంత దుర్మార్గంగా బరితెగించి దేవుణ్ణి వాడుకుని అడ్డగోలుగా మాట్లాడతారు. ఆయన మాట్లాడతాడు.